పదవ నెల మైల్ స్టోన్స్ ఎదుగుదల అంశాలు. భాషాపరమైన స్కిల్స్ ఈ నెలలో పురోగతి సాధిస్తాయి. అంటే అమ్మ నాన్న లేదా ఆయి అప్ప దాదా ఇలా వారి మాతృభాషను బట్టి మాటలు మరింత సులభంగా అనగలరు. అంతేకాదు ఇప్పటిదాకా అంబాడడం పెద్దగా మొదలు కాకపోతే అది మొదలు కావచ్చు. చక్కగా కూర్చోగలరు, సపోర్ట్ ఇస్తే నుంచోగలరు. క్రూజింగ్ అంటారు, అంటే ఫర్నిచర్ లేదా వస్తువు సపోర్ట్ తీసుకుంటూ తమ పాదాలతో నడవడం. బొటన వేలు చూపుడు వేలుతో వస్తువును చక్కగా పట్టగలరు. చూపుడు వేలును బాగా వాడతారు ఏదైనా వస్తువును చూపించడం. ఎగ్జాంపుల్, రిమోట్ బటన్స్ ని ఆ వేలుతో నొక్కడం, బాటిల్ ని చేత్తో పెట్టగలరు, అలాగే స్పూన్ ని కూడా పట్టుకునే ప్రయత్నం, దానిని వాడే ప్రయత్నం. బాయ్ టాటా చెప్పడం నేర్చుకుంటారు, దాని అర్థము తెలుస్తుంది. అమ్మ నాన్న అనే పదాలను అర్థం తెలుసుకుని అనగలగడం. వారి కేర్లో ఉండేవారు అత్యంత సన్నిహితులు అని తెలుసుకుంటారు. వద్దు అనే పనులు మళ్లీ మళ్లీ చేయటం, మన రియాక్షన్ చూడడం వాళ్లకు సరదాగా ఉంటుంది. బుక్స్ లో బొమ్మలు చూడడానికి ఇష్టపడతారు. ఈ నెలలో మీరు గమనించాల్సిన వార్నింగ్ సిగ్నల్స్ ఏవి అని చూస్తే, రెండు చేతులు కాకుండా కేవలం ఒక చేతినే ఎక్కువగా వాడుతూ ఉంటే, ఇంతకు ముందు ప్రదర్శించిన స్కిల్స్ ఏవైనా ఇప్పుడు చేయడం లేదు. ఉదాహరణకు కూర్చోవడం, నుంచోవడం కావచ్చు, లేదంటే ఇతర స్కిల్స్. తప్పనిసరిగా వైద్య సహాయం తీసుకోవాలి.